కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఏకాంబరం వచ్చేసి అల్లరితో ఇలా అంటూ ఉంటాడు అరే ఏం చేస్తున్నారా ఇక్కడ నన్ను చూడనివ్వండి అని అంటూ ఉంటే లేదు మావా నువ్వు ఇప్పుడు చూడకూడదు అంత ఓపెన్ జరిగేటప్పుడే చూడాలి అని అంటాడు అలా అంటే ఏంట్రా అంత సీక్రెట్ ఏంట్రా నాకు తెలియకుండా ఇలా చేస్తున్నారేంట్రా నేను మీ మావనిరా అని అనటంతో అవును మావా మాకు తెలుసు కదా అని అంటే మేనమావన్ రా మేనమామన్ అంటే కన్న తండ్రితో సమానం నాకు చూపించకుండా ఎలా చేస్తారా మీరు అని అనటంతో నువ్వు ఎన్ని చెప్పినా సరే మావా ఇప్పుడు మాత్రం కాదు అని అనటంతో సరేలేరా మీ ఇష్టం అని అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటాడు ఇక్కడ పూరి బాలాజీ ఇద్దరు గుమ్మానికి పువ్వులు కడుతూ ఉంటారు ఇకప్పుడు బాలాజీ పూరిని బెదిరించినట్టుగా ఏ ఏం చూస్తున్నావు అక్కడ అవి తీసు అని అంటూ బెదిరిస్తాడు ఇకప్పుడు పూరి అక్కడ ఉన్న పువ్వులని తీసుకుంటుంది తీసుకొని ఇలా బాలాజీకి ఇస్తూ ఉంటుంది అప్పుడు బాలాజీ పూరి చేతులని ఇలా నిమురుతూ ఇలా తడముతూ ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఏంటి నీ చేతులు ఇంత మెత్తగా బంతి తి పువ్వుల్లాగా ఇంత సున్నితంగా ఉన్నాయేంటి ఏం తింటున్నావు ఏం పూస్తున్నావు చెప్పు నాకు కూడా చెప్ప సీక్రెట్ ఏంటో నేను కూడా అలాగే చేస్తాను అని బాలాజీ అంటూ ఉంటాడు ఇకప్పుడు పూరి నవ్వుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక ఇద్దరు ఒకరినొకరు అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇకప్పుడు ఏకాంబరం చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంట్రా మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా ఒకరినొకరు చూసుకొని మురిసిపోతారా మీ సంగతి చెప్తాను ఉండు అని అంటూ ఏ అని పిలుస్తాడు అలా పిలిచేసరికి ఇకప్పుడు బాలాజీ ఒక్కసారిగా పైనుంచి అలా నిలబడి పూరిని చూస్తూ ఉంటాడు కదా అప్పుడే అలా అరిచేసరికి ఒక్కసారిగా ఇలా కింద పడిపోతాడు అప్పుడే పూరి బాలాజీని పట్టుకుంటుంది అలా పట్టుకొని ఇద్దరు మళ్ళీ ఒకరినొకరు అలా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ప్రేమగా అలా చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇకప్పుడు బాలాజీ పూరిని చూస్తూ ఉంటే పూరి కూడా బాలాజీని ఇలా పట్టుకుంటుంది ఇకప్పుడు తను అలా పడిపోకుండా పట్టుకొని ఇలా ఇద్దరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు ఏకాంబరం దగ్గరగా వచ్చి వాళ్ళ మొహాల్లో మొహం పెట్టి ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా ఇంకెంతసేపు రా అలా చూసుకుంటారు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అని ఏకాంబరం అంటాడు అలా అనేసరికి బాలాజీ పూరి ఇద్దరు అసలు పట్టించుకోకుండా చూసుకుంటూ ఉంటారు మళ్ళీ ఇద్దరు మధ్యలో ఉండి గట్టిగా అరిచేస్తాడు అలా అరిచేసరికి ఇకప్పుడు పూరి బాలాజీని వదిలేస్తుంది ఇకప్పుడు బాలాజీ కింద పడి గట్టిగా అమ్మా అని చెప్పి అరుస్తాడు ఏంట్రా ఏం జరిగింది ఇక్కడ అని అంటూ ఉంటే ఇక అప్పుడే పూరి వెళ్ళి బాలాజీని ఇలా పైకి లేపబోతుంది ఇకప్పుడు ఏకాంబరం పూరిని పక్కకి తోసేసి నువ్వు జరగమా పూరి అని అనేసి పక్కకి తోసేస్తాడు ఇకప్పుడు పూరి పక్కన నిలబడుతుంది లేపు మావా అని బాలాజీ అంటాడు అలా అనేసరికి ఇకప్పుడు ఏకాంబరం సరే అని చెప్పేసి ఇక బాలాజీని లేపి అలా కూర్చుంటాడు కూర్చోగానే బాలాజీ లేచి వాళ్ళ మావ తొడ మీద ఇలా చేతులు పెట్టి ఏంటి మావా అలా అరిచావు చూడు నీ వల్ల కింద పడిపోయి నడు విరిగిపోయింది నాకు అని అంటూ ఉంటాడు అప్పుడు ఏకాంబరం అంటాడు అవునరా మీరిద్దరు ఏం చేస్తున్నారు ఒకరినొకరు అంతలా చూసుకుంటున్నారు అని అడుగుతాడు ఇకప్పుడు బాలాజీ ఇలా అంటూ ఉంటాడు ఏంటి మావా ప్రేమించుకుంటున్నాం కదా మా ఇద్దరి మధ్యలో ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేస్తావు అని అనటంతో ఓహో ప్రేమించుకుంటున్నారా ఇంత ధైర్యంగా చెప్తున్నావేంట్రా అని అనటంతో మరి ఇంకెన్ని రోజులు భయపడుతూ దాచిపెట్టుకొని ఇలా నసుకుతూ చెప్పాలి మావా అని అంటాడు అలా అనేసరికి ఇకప్పుడు ఏకాంబరం అంటారు అంటే ఇన్ని రోజులు నువ్వు నటించావన్నమాట మాకు భయపడలేదు అంతే కదా అని ఏకాంబరం అడిగితే అప్పుడు బాలాజీ అంటాడు అవును మరి అంతే కదా మీకెవరు భయపడతాడు అని అంటాడు అలా అనేసరికి సరేరా నీ సంగతి చెప్తాను అని అంటూ ఏంటమ్మా పూరి నువ్వేంటి వీడి జంతన చేరి ఇలా చేస్తున్నావు అని ఇక ఇకప్పుడు ఏం లేదు పెద్దనాయన అని అంటుంది మీరు మీ అరవో ఇలా వర్షాలు అప్పుడే కలిపేసుకుంటారు అని అనటంతో అప్పుడు పూరి అంటుంది మీరు ఆయనకి మేనమామ అయినప్పుడు నాకు పెద్ద కదా పెద్దనాన్న అని పూరి అంటుంది అవునవును పెద్దనాన్ననే అవుతాను ఇన్ని రోజులు అసలు మాటలు రానట్టుగా అలా మూక దానిలాగా కనిపించదానివి ఇప్పుడు నువ్వు కూడా సెటైల్ అయ్యటం మొదలు పెట్టావన్నమాట అని ఏ కంబరం అంటూ ఉంటాడు ఇకప్పుడు బాలాజీ ఇలా అంటాడు సరే సరేలే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు మేము చేసుకోవాలి అని అంటూ పైకి లేచి నించుంటాడు ఇకప్పుడు ఏకాంబరం అంటాడు ఏంట్రా నన్ను ఇలా పంపించేస్తున్నారు ఏంట్రా మీకు కనిపించట్లేదా నేను అని అనటంతో మీరైతే వెళ్ళు మామా మేము చేసుకోవాలి అని అంటే తోరణాలు కడుతున్నారు కదా తోరణాలు కట్టుకోండి అని వెళ్ళిపోతాడు ఏకాంబరం ఆ తర్వాత ఇకప్పుడు గోవిందం రెడీ అయిపోయి కిందకి వచ్చేస్తాడు ఇకప్పుడు పూరి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు రెడీ అయిపోతారు అప్పుడు గోవింద్ వాళ్ళ నాన్నతో ఇలా అంటూ ఉంటారు మా కనకరత్నం సిస్టర్ని అలాగే మా అత్తయ్య గారిని పిలవండి వాళ్ళు ఉంటే కూడా బాగుంటుంది అనటంతో ఇకప్పుడు గోవింద్ వాళ్ళ నాన్న సరే అని కనకం కనకం అని పిలవగానే అప్పుడే అక్కడికి గోవింద్ వాళ్ళ అమ్మ వచ్చేసి అలా కూర్చుంటుంది ఏకాంబరం వాళ్ళ అమ్మమ్మ కూడా అక్కడికి వచ్చేస్తారు ఇక అప్పుడు వెంటనే ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఎందుకు అలా అరుస్తున్నారు అని అనటంతో మీరు ఇంటికి పెద్ద మీరు లేకపోతే ఎలా అని అంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇకప్పుడు గోవిందం పైనుంచి స్టైల్గా రెడీ అయిపోయి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు గోవిందాన్ని చూసి అందరూ అలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇకప్పుడు గోవిందం కిందికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు అమ్మో చూడు నా బట్టలు ఎలా ఉన్నాయమ్మా అని అంటాడు అలా అని ఇది నా పిల్లమే ఇప్పించింది అని గోవిందం చెప్తాడు అలా చెప్పేసరికి వాళ్ళ నాన్న ఇలా అంటాడు నువ్వు చాలా గ్రేట్ రా మీకు పదహారు రోజుల పండగ జరగకపోయినా సరే మీ నీ పెళ్ళం నీకు కొత్త బట్టలు ఇప్పించింది అదృష్టవంతుడివిరా చూడు మాకు షష్టిపూర్తి దగ్గరకు వచ్చిన ఒక్క ముచ్చట లేదు అని అంటాడు ఇకప్పుడు కోపంగా చూస్తూ కనుక వాళ్ళ అన్నయ్యతో ఇలా అంటుంది అన్నయ్య అసలు ఏం ప్లాన్ చేశారు బయట ఏం జరిగింది అని అనడంతో ఏకాంబ్రం అంటాడు బయట అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు చెల్లమ్మా ఎంత ట్రై చేసినా వాళ్ళు సదు అని అంటాడు ఇక అప్పుడే పైనుంచి గీత కూడా రెడీ అయిపోయి వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు గోవిందం పిలుస్తాడు పిలవగానే గీత అలా నడుచుకుంటూ వస్తుంది గీతని చూసి అందరూ ఒక్కసారిగా షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోతారు అలా గీతని చూ గోవిందం కూడా నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇకప్పుడు కనకం వాళ్ళమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంటంటే అచ్చాన్ని కోడలు నీలా రెడీ అయిపోయి వస్తుంది ఏంటి అని అనటంతో ఇక కనకం కూడా చూసి షాక్ అయిపోతుంది ఇక అప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది ఇక అప్పుడు వెంటనే గో ఏకాంబరం కూడా ఇలా అనుకుంటూ ఉంటాడు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఇలా జరుగుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే గీత అక్కడికి వచ్చేసి అత్తో ఎలా ఉన్నాను అని అనటంతో ఏంటే నాలాగా రెడీ అయిపోయి ఈ వేషం ఏంది అని అనటంతో నేను మీలా రెడీ అయితే అంత బాగుంది అనాలి కానీ వేషం అంటున్నారు అత్త అంటే మీరు వేషం వేస్తున్నారా అని గీత అంటేనే ఏ ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అని అనటంతో ఇక అప్పుడు గీత నేనే మిమ్మల్ని నేను మిమ్మల్ని అలా ఎందుకంటాను అని గీత అంటుంది ఆ తర్వాత ఇక్కడ లక్కమాంబని చూసి లక్కమ్మ అక్క నేను ఎలా ఉన్నాను నువ్వైనా చెప్పు అని అనటంతో సూపర్గా ఉన్నావు అని గట్టిగా విజిలేస్తుంది విజిల్ వేయటంతో అందరూ ఒక్కసారిగా చెవులు మూసుకుంటారు ఆప వేయక అమ్మ నువ్వు బాగున్నావమ్మా ఇక దీన్ని ఆపమని చెప్పు అని అంటూ గట్టిగా బెదిరించేసరికి లక్క విజిల్ వేయటం ఆపేస్తుంది ఇక అత అంతా అయిపోయింది కదా వెళ్దాం పదా అని అనటంతో నేనెక్కడికి వచ్చేది నేను రాను అని అంటుంది ఇక అప్పుడే ఇలా గోవిందం దగ్గరికి వచ్చేసి అమ్మ అంతా నీ చేతుల మీదుగానే జరగాలమ్మా అని అంటూ కింద కూర్చొని బతిమాలుతాడు ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు అమ్మ మొదటి కొబ్బరికాయ ఈ బిజినెస్కి సంబంధించింది కదా మా వ్యాపారం బాగా జరగాలమ్మా నువ్వే కరెక్ట్గా మొక్కొని నీ వ్యాపారం కంటే మాది బాగా జరిగేలా చెయ్యమ్మా అని అంటూ ఇక నువ్వు కొడితేనే కదమ్మా అంత మంచి జరుగుతుంది అని గోవిందం అంటే ఇక అప్పుడు ఆయన నేను కొట్టనని గట్టిగా అనేస్తుంది అలా అంటే గోవింద్ ఇలా అంటూ ఉంటాడు అమ్మ తల్లిని మించిన దైవం ఏం ఉంటుందమ్మా నువ్వే నాకు గొప్పదానివమ్మా అని అనటంతో ఇక అప్పుడు కనకరత్నం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇక అప్పుడు గోవిందం అమ్మ చెయ్యి తీసుకొని తల మీద పెట్టుకొని నువ్వు ఇప్పుడు రాకపోతే నా మీద ఒట్టే అని అనటంతో ఒట్టేందుకు లేరా నువ్వు ఒట్టు వేసుకున్నావు కదా నీ కోసం వస్తాను అని అంటూ ఇక అక్కడ నుంచి లేచి అలా వచ్చేస్తుంది ఇక అందరూ బయటికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత అప్పుడు గీత ఇలా అంటూ ఉంటుంది అతో కొబ్బరికాయ మంచిగా మొక్కొని నీకంటే బాగా మేము గొప్పగా ఎదగాలని మొక్కి కొబ్బరికాయ కొట్టతా అని గీత అనడంతో ఇకప్పుడు సరే అని చెప్పేసి ఇక నాకంటే గొప్ప గనకరత్నం అక్కడ కొబ్బరికాయ కొట్టేస్తుంది కొట్టగానే ఇకప్పుడు కొబ్బరికాయ అక్కడ పెట్టేస్తే ఇకప్పుడు వాళ్ళ మావయ్య ఇలా అంటూ ఉంటాడు గీత వాళ్ళ మావ చూడు కొబ్బరికాయ ఎంత బాగా పగిలిందో అని అంటూ ఉంటే సరే అయితే ఇలా ఇది ఓపెన్ చేయత్తా ఇది ఓపెన్ చేస్తే తెర తిరిగిపోతుంది నీ పేరు మీద కదా ఉంది అని గీత అంటుంది ఇక అప్పుడు గోవిందం వచ్చేసి అవునమ్మా ఈ తెర ఇలా తీ అని అనటంతో ఇకప్పుడు ఎందుకులే నేను తీయటం అని అంటే తీయమ్మా నీ చేతుల మీదుగా అని గోవిందం అనటంతో సరే అని తీస్తుంది ఇలా తీసేసరికి అక్కడ వడ్డీ వ్యాపారం ఉంటుంది అది చూసి కోపంగా ఏంటి నా పేరు మీద మీరు వడ్డీ వ్యాపారం చేస్తారా ఆల్రెడీ నేను చేస్తున్నాను కదా నా ఇంట్లోనే ఇంకో కంపెనీ పెడతారా ధర్మ వడ్డీ అని అని అంటూ కోపపడుతుంది అలా కోపపడితే అదే రెండు రూపాయలకే రెండు రూపాయల అని తిరుతుంది ఇకప్పుడు గీత ఇలా అంటూ ఉంటుంది మా వ్యాపారం మాది మీది మీ తత్త అని అంటూ ఇక రెచ్చగొట్టేస్తుంది అయినా ఇప్పుడు మీరు బోని చేయాలి అని గీత పట్టుపట్టి కూర్చుంటుంది అలా సరే ఇప్పుడు బోని చేస్తారా లేదా మీరు అని అంటే చెయ్యకపోతే మీకే చెడ్డ పేరు వస్తుందత్తో రా అని అంటూ ఇలా స్వీట్స్ ఇయబోయి ఫస్ట్ బోని చేసిన తర్వాత స్వీట్ ఇస్తాను రండి మన కంపెనీకి మన ఆఫీస్కి అని అంటూ ఇక లోపలికి తీసుకొచ్చేస్తుంది అలా తీసుకొచ్చిన తర్వాత లక్ష రూపాయలన్నా తీసుకోవాలి అని అనటంతో లక్ష రూపాయలు అని అంటూ చెల్లమ్మ లక్ష వద్దు కానీ వేలు తీసుకో చెల్లమ్మ అని ఏకమరం అంటే అమ్మో వేలే అని అంటూ ఉంటుంది కనుక అలా అనేసరికి ఇక అప్పుడు గీత అలా చూస్తూ ఉంటుంది ఇక గోవిందం గీతని ఇలా చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో వెళ్ళట ఎపిసోడ్ ఎండ్ అవుతుంది